తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో మిచాంగ్ తుఫాన్ ఎఫెక్టు మిచాంగ్ తుఫాన్ తీరం దాటినా గోకవరం మండలాన్ని విడిచిపెట్టలేదు. కాలువలు ఉప్పొంగి ప్రవహించే నీటి ప్రవాహానికి పలుచోట్ల ఇళ్లు నీట మునిగాయి. కాలువను ఆరుకుని ఉన్న ఇంట్లో 3 కుటుంబాలు 11 మంది కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. తుఫాను కారణంగా తెల్లవారుజామున నీటి ప్రభావం ఉధృతకు గోడ కూలిపోయి 11 మంది ప్రాణాలు కాపాడుకున్నారు. పంట పొలాలు మునిగిపోవడమే కాకుండా తుఫాను కారణంగా ఇళ్లు నీట మునిగాయి. నేను ఇలా పెరుమెళ్ళ సోమాలం మాట్లాడుతున్నానండి. మా ఇల్లు ఇలా మీ కాలం వచ్చిందండి. 3 రోజులు బట్టి కాలువకి మా ఇల్లు గోడ తిని పక్కన కాల పక్కన ఉండటం వల్ల కూలిపోయిందండి. గోడ అయ్యాను 3 రోజులు బట్టి ఇంట్లోంచి బయటకు కూడా రాలేదండి. మేము కూడుకు కూడా మాకు వసమైంది ఇందులో ఉండి 3 రోజులు బట్టి గడుగుంది. రాత్రి తెల్లారి గట్ల 4:30 ఇల్లు గోడ పడిపోయింది. శుభ్రంగా ఇల్లంతాను మేము ఉంటాకి దారి మూల లేకుండా ఉన్నాయి. ఇళ్ళ నిద్ర పక్కల మేంచి వేసి పారిపోయి బయటకు వచ్చేసేమండి. మేము మమ్మల్ని సహకరిస్తారు అనేసి చూస్తున్నాను. ప్రభుత్వం అన్నా మమ్మల్ని ఆదుకోమని కోరుకుంటున్నామండి. మేము నాయకులు అందరూ వచ్చారండి. వయసు పట్టు వాళ్ళు అందరూ వచ్చారండి. మమ్మల్ని అడిగారండి ఏటమ్మో పరిస్థితి తెలుసుకుని మరీ వచ్చారండి మా దగ్గరికి. వచ్చి అడిగితే ఎలాగని చెప్పే మీకు వచ్చిన భయం లేదమ్మా, మేము ఉన్నాం కదా మీకు ఎందుకు అలాగని అన్నారండి. దాన్ని బట్టి ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరిస్తుంది అనేసి మేము కోరుకుంటున్నామండి.